గురుభ్యో నమః. కీర్తన సంగీత సంస్థ ప్రారంభించినటువంటి ఫేస్బుక్ ప్రత్యక్ష ప్రసారం వీక్షిస్తున్న ప్రపంచ వ్యాప్తమైన సంగీత శ్రోతలందరికీ నమస్కారం. 2020 ఆగస్టులో మొదలుపెట్టిన ఈ ఫేస్బుక్ ప్రత్యక్ష ప్రసారాలలో ఎంతో మంది పేరు ప్రఖ్యాతులు గల సంగీత విద్వాంసులు విదుషీమణులు పాల్గొనడం మనందరి అదృష్టం. వారి వారి సంగీత ప్రయాణంలోని అనుభవాలను మనతో పంచుకోవటం ఎంతో హర్షించదగ్గ విషయం. వారికి నా పాద అభివందనాలు. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలతో మొదలుపెట్టిన ఈ ప్రత్యక్ష ప్రసారాలలో ఇంతవరకు మహావిద్వాంసులైన శ్రీ అన్నవరపు రామస్వామి గారు, అవసరాల కన్యాకుమారి గారు, డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు గారు, హైదరాబాద్ సోదరులు, హైదరాబాద్ సోదరిమణులు, గురువులు డాక్టర్ ఎస్కే వెంకటాచార్య గారు మొదలైన వారితో కొన్ని పేర్లు చెప్పాను నేను. వీరు ఈ మహానుభావులతో సంగీత విద్యార్థులకు, కచేరీలు ఇస్తున్న వర్ధిష్టు కళాకారులకు ఉపయోగపడే అంశాలు అంటే రాగాలాపన, స్వర కల్పన, నెరవు మొదలైన సంగీతానికి సంబంధించిన ఎన్నో మంచి విషయాల మీద చర్చ మీరు వీక్షించే ఉంటారు. ఇదే కాకుండా సాహిత్యం సంగీతానికి ఎంత ప్రాముఖ్యం వహిస్తున్నది, అలాగే వీణ అందులోని బాణీలు, ఇలాంటి జనరల్ టాపిక్స్ మీద కూడా సంభాషణ జరిగి ఉన్నది. ఈ ప్రసారాలలో మీరందరూ చూపిస్తున్న ఆదరణకు అభినందనలు తెలుపుతూ శ్రోతలకు మా విజ్ఞప్తి ఏమిటంటే, మీరు ప్రత్యక్ష ప్రసారంలో ప్రశ్నలు అడగవచ్చు, వాటికి విద్వాంసుల జవాబులు వినవచ్చు. ఇక ఈ రోజు మనతో సంభాషించడానికి మనతో ఉన్నారు డాక్టర్ బి రాధాసారంగపాణి గారు. నమస్తే. మ్యామ్, నాకు తెలిసి మీరు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో 1993 నుండి టీచింగ్ లో ఉన్నారు కదండి. డిపార్ట్మెంట్ గా పనిచేసి ఇంకా పనిచేస్తూ ఉన్నారు. వీరు ఎంఏ ఎంఫిల్ పిహెచ్డి ఇన్ కర్ణాటక సంగీతం, ఆల్ ఇండియా రేడియో గ్రేడెడ్ కళాకారిణి, దేశంలో పలు సంగీత సభల్లో కచేరీలు చేసి తమ సంగీత కళను ప్రదర్శించి పలువురి మన్ననలు పొంది ఉన్నారు. ఇదే కాకుండా సంగీత విద్య అని తెలుగులో అనవచ్చునో లేదో, అకాడమిక్ గా కూడా చాలా సెమినార్లు, వర్క్షాప్స్ కండక్ట్ చేశారు, పాల్గొని ఉన్నారు, ఎన్నో రీసెర్చ్ పేపర్స్ రాసి పబ్లిష్ చేస్తున్నారు. మ్యామ్, అసలు ఒకప్పుడు సంగీతం నేర్చుకోవాలి అంటే కొన్ని ఏళ్ల క్రితం గురుకులాలు అని ఉండేవి, అక్కడ తప్ప సంగీత శిక్షణ అంటూ జరిగేవి కావేమో. ఆ తర్వాత కొన్నేళ్లకి ఈ విద్యాలయాల్లోకి సంగీతం వచ్చింది. అంటే దీన్ని మనం ఎలా తీసుకోవచ్చు, ఇంకా ఎక్కువ మందికి అందుబాటులోకి వచ్చిందని చెప్పవచ్చును, ఎలా ఈ తేడా ఎలా జరిగింది మ్యామ్, ఎందుకు జరిగింది? ఒక్క విషయం మనం అంటే మీరు అడిగిన దానికి మనం చెప్పుకోవాల్సి వస్తుంది. గురుకుల వాసం అని చెప్పారు కదా, గురుకుల వాసంలో కూడా త్యాగరాజస్వామి అంటే మనం కొంచెం అంటే మన ముందరి ఒక కొన్ని వందల ఏళ్ల క్రితం, 150 ఏళ్ల క్రితం వారు కాబట్టి వారి గురించిన ఇన్ఫర్మేషన్ మనకి సామమూర్తి గారి ద్వారా ఇంకా లేదంటే కొన్ని గ్రంథాల ద్వారా మనకి తెలుస్తుంది. గురుకుల వాసం కూడా చాలా మంది వాళ్ళ చెప్పటానికి రమణ భాగవత మానాంబుజావిడి ఇలాంటి వాళ్ళందరూ కలిసి శుశ్రూష చేసినటువంటి ఒక సంగీత ఆలయం కింద వచ్చి, ఎందుకంటే వాళ్ళు అక్కడ ఒకళ్ళు పల్లవి రాసుకొని కావేరి ఒడ్డుకు వెళ్ళి రాసే నొటేషను, ఇంకొకళ్ళు చరణం ఇలాగా రాసినటువంటి అవకాశం, అంటే అప్పటికే ఒక విద్యాలయం అనేటటువంటి ఒక ఏర్పాటుగా మనం భావించవచ్చు కదా. సో దానికి నెక్స్ట్ ఏంటంటే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అనుకోండి, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అని అనుకోండి, మనకి బ్రిటిష్ రూల్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఏంటంటే ఇన్స్టిట్యూషనల్ సెటప్ అంటే ఇన్స్టిట్యూషనల్ ఎడ్యుకేషన్ మోర్ ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల మనకి ఏంటంటే అది తప్పనిసరి, ఎందుకంటే దాని గురించి కూడా అంటే కొన్ని ఆర్టికల్స్ చదవడం జరిగింది. అయితే ఏంటంటే దీని వల్ల సెలెక్టివ్ వెళుతుంది సంగీతం, సెలెక్టివ్ అంటే ఇప్పుడు పర్టికులర్ పరిధి ఉంటుంది కదా, ఒక పరిధి చిన్న పరిధి, గ్రామం ఉందంటే గ్రామం దాన్ని విస్తరింప చేయాలనేటటువంటి ఒక ఆశయంతో గవర్నమెంట్ కానీ యూజీసీ కానీ వాళ్ళు ఏంటంటే ఫైన్ ఆర్ట్స్ ని ప్రమోట్ చేద్దాం అనేటటువంటి సత్సంకల్పంతో స్టార్ట్ చేస్తే, దాంట్లో భాగంగా ఏంటంటే మనకి బాంబే
మదన్ మోహన్ మాళవ్య, బనారస్ యూనివర్సిటీ, ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ లో మొట్టమొదటి ఫైన్ ఆర్ట్స్ రావడం జరిగిందని చదవడం జరిగింది. సంగీత కళాశాలగా అంటే విజయనగరం అని చెప్పుకుంటారు కదా, 1990 మన ఆంధ్రాకి వచ్చేసరికి విజయనగరం, ఈ విజయనగరం ఏర్పాటు అయిన తర్వాత 1886 ఏదో అనుకుంటాను కరెక్ట్ గా నాకు ఐడియా ఉండదు అయ్యేది. సో అది దాని తర్వాత మద్రాస్ యూనివర్సిటీ వచ్చిందని కామమూర్తి గారి గ్రంథంలో కూడా చదవడం జరిగింది అన్నమాట. సో ఈ విధంగా ఏంటంటే మనకి సంగీతం అనేది ఆంధ్రలో, తమిళనాడులో పలు చోట్ల, బెనారస్ కానీ లేకపోతే అంబే కానీ లేకపోతే కల్కటా ఠాగూర్ గారి యూనివర్సిటీ సంగీతం ఫైన్ ఆర్ట్స్ ఎక్కువగా ప్రమోట్ చేయడానికి అన్నట్లుగా ఈ సంస్థలన్నీ ఏర్పాటు చేశాయని తెలుస్తుంది. తర్వాత కాలాల్లో దీన్ని సిలబస్ లో కూడా తీసుకొచ్చి సిబిఎస్ఈ ఐసీఎస్ఈ సిలబస్ లో కూడా సంగీతం ఒక ఆప్షన్ గా పెట్టడం అనేది ఇప్పటికీ ఉంది అండి, ఈ రోజు దాకా ఉంది. అప్పుడు సామూర్తి గారి టైంలో విజయనగరం గురించి అంటే నేను ఎక్కువ దాని గురించి పరిశీలించిన అవకాశం నాకు దొరకలేదు. బట్ మద్రాస్ యూనివర్సిటీ సామూర్తి గారి పుస్తకాలు చూస్తే ఏంటంటే అక్కడ విసి గారు, తర్వాత కొంతమంది కమిటీ ఏర్పడి దీన్ని ఇన్స్టిట్యూషనల్ భాగంగా సర్టిఫికేట్ కోర్సులు లాంటివి గ్రేడ్స్ అని ఉండేవి. పూర్వం జూనియర్ గ్రేడ్, సీనియర్ గ్రేడ్ ఇలాంటివన్నీ ఉండేవి. అవి మన తర్వాత యూనివర్సిటీ లాంటి పక్కన కూడా అవి ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది అన్నమాట. అలాగే గ్రేడ్స్ అని పెట్టి అంటే చిన్నప్పుడే స్టూడెంట్ కి అంటే ఒక ప్రాథమిక దశలోనే వాళ్ళకి సంగీతం వెళ్లేటట్లు, ఆ తర్వాత బిఏ ఇవన్నీ సర్టిఫికేట్ కోర్సు డిప్లొమా ఇలా గ్రాడ్యుయల్ గా పెంచుకోవడం జరిగింది అన్నమాట. సో స్కూల్స్ లో ఫస్ట్ దేర్ పర్స్పెక్టివ్, మోర్ పర్స్పెక్టివ్ టువర్డ్స్ చిల్డ్రన్ ఉంది అట్లా చేద్దామని. మ్యూజిక్ కాలేజెస్ గా ఉండేవి, దీని తర్వాతే కదా అఫిలియేట్ అయ్యా యూనివర్సిటీస్ కి. అంటే అట్లీస్ట్ మన ఆంధ్రాలో అలాగే జరిగింది, అలాగే జరిగింది. ముందు కాలేజెస్ అన్ని వచ్చాయి, తర్వాత వాటిని యూనివర్సిటీకి అఫిలియేట్ చేయడం జరిగింది. దాని తర్వాత దాని వాల్యూ కూడా పెరిగి ఉంటుంది, ఆ సర్టిఫికేట్ డిప్లొమాకి ఒక వాల్యూ. ఈ విషయంగా ఒక చిన్న విషయం నేను చెప్పాలి, చెప్పండి. అరౌండ్ 70s అనుకుంటాను. అంటే మనకి ఎందుకనంటే విషయం తప్పకుండా మనం చెప్పవలసిన అవసరం ఉంది, ఎందుకంటే ఆంధ్ర ప్రజలకి తర్వాత తెలంగాణ ప్రజలకి. ఎందుకంటే లలిత అన్నపూర్ణ గారిని మనకి మన సర్టిఫికేట్ కోర్స్ తర్వాత డిప్లొమోకి రెండు పుస్తకాలు రాశారు, మూడు పుస్తకాలు రాశారు వారు. అంటే చదవడానికి లేకపోతే అధ్యయనం చేయడానికి అన్నట్లు కానీ మనకు ఆంధ్రాలో విజయవాడలో కోర్సును పెట్టి ఆఫ్టర్ 10th క్లాస్ తర్వాత అన్నమాట ఇంటర్మీడియట్ లెవెన్ లో నుంచే సంగీతాన్ని వాళ్ళు బిఏ చేసేటట్లు, ఫర్దర్ గా ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంకా చేసేటట్లుగా వాళ్ళు డిజైన్ చేసి కోర్సును ఇచ్చారట. అది విజయవాడలో కొంతకాలం నడిచింది, రాజమండ్రిలో కొంతకాలం నడిచింది, ఇంకా ఒక విద్యార్థుల దాని ఏమిటంటారు ఇంటేక్ లో ప్రాబ్లం రావడమో లేకపోతే ఏం ప్రాబ్లమో కరెక్ట్ గా నాకు అది కరెక్ట్ గా తెలియదు కానీ, బట్ అది విజయనగరం మహారాజా కాలేజ్ అంటే లేడీస్ అక్కడ, తర్వాత బీవీకే కాలేజ్ భారతీయ విద్యా కేంద్రం కాలేజ్ ఆంధ్ర యూనివర్సిటీలో రెండు చోట్ల సక్సెస్ఫుల్ గా ఈ రోజుకి ఇంటర్మీడియట్ లెవెల్ నుంచి, అంటే ఇంటర్మీడియట్ లో ఎలా అంటే వీళ్ళు హిస్టరీ, నేను కూడా అదే పంతాలో చదువుకున్నాను, హిస్టరీ కామన్ సబ్జెక్ట్, ఎకనమిక్స్ గానీ సివిక్స్ గానీ ఈ కాంబినేషన్ తోటి తీసుకోవచ్చు, తర్వాత స్పెషల్ తెలుగు కాంబినేషన్. నేను ఇంటర్మీడియట్ లో హెచ్ఎంసి హిస్టరీ మ్యూజిక్ సివిక్స్, తర్వాత కామర్స్ కాంబినేషన్ తో కూడా కొంతమంది చదువుకున్నారు, తర్వాత బిఏ లెవెల్ కి వచ్చేసరికి హెచ్ఎంటి అంటే హిస్టరీ మ్యూజిక్ అనేది మెయిన్ అవుతుంది బిఏ లెవెల్లో, తర్వాత స్పెషల్ తెలుగు. సో అలా కాంబినేషన్స్ వాళ్ళు ఎకనమిక్స్ కాంబినేషన్ ఇట్లా తీసుకొని చేశారు అన్నమాట. సో ఆ డిజైన్ చేసిన కోర్సు చక్కటి కోర్సు, సక్సెస్ఫుల్ గా ఈ రోజుకి అంటే మనకి చదివినటువంటి విద్యార్థినిల గురించి చెప్పాలంటే భారతీయ విద్యా కేంద్రం నుంచి సరస్వతి విద్యార్థి గారిని, ఆవిడ ఏటాపు గ్రేడ్ కళాకారిని, అపాక్ శారద అని
తర్వాత శారదా సుబ్రహ్మణ్యం అని ఇలా, తర్వాత పంతుల రమ కూడా మరి చదివారో లేదో నాకు గుర్తు లేదు, సరళ నేతి సరళ ఇలా చాలా మంది అంటే వైజాగ్ ప్రాంతంలో గాయకులు గాయని మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏంటంటే సంగీతాన్ని మాధ్యమంగా చేసుకుని నీ డిగ్రీని పర్సూ చేసినటువంటి పరిస్థితులు నెలకొని ఉండేవన్నమాట విశాఖపట్నంలో. ఆ దీంట్లోనే మా నాన్నగారు ఆ మండపాక్ష శారదక్క వాళ్ళందరినీ, సో నువ్వు సంగీతం తీసుకుంటా చెప్పించడం జరిగింది అట్లా అన్నమాట. సో అది మనం చెప్పుకునే ముందు అంటే ఒక ఆంధ్రాలో కరెక్ట్ విశాఖపట్నంలో నెలకొన్న పరిస్థితి గురించి. అదే 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 కరెక్ట్. అదే సో మ్యామ్, ఇన్స్టిట్యూషన్ అంటే మీకు ఇప్పుడు ఒక యూనివర్సిటీలో బిఏ కానీ ఎంఏ కానీ ఎంట్రన్స్ టెస్ట్ పెట్టే తీసుకుంటున్నారు కదా మ్యామ్, బిఏ కూడా ఎంట్రన్స్ టెస్ట్ పెడతారా? బిఏకి ఇంత మునుపు అంటే స్ట్రీమ్ లో ఉండేది, అంటే ఇది దాదాపు 2000 తర్వాత మనకి ఈ కోర్స్ ని అంటే యూజిసి నిబంధనలు అనుసరించి మనం అది ఓన్లీ జస్ట్ గ్రాడ్యుయేషన్ కాలేజెస్ కూడా మన దగ్గర అయితే ఆంధ్ర మహిళా సభలో మాత్రమే నిర్వహిస్తున్నాం. సో వాటికే కన్ఫైన్ చేసాము, ఓన్లీ యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ మాత్రమే ఉండాలన్నది. దీనికి అప్పట్లో అంటే నేను 1992 జాయిన్ అయ్యాను కాబట్టి అప్పుడు ఎంట్రన్స్ టెస్ట్ ఉండేది. సో బిఏలో వాళ్ళని ఓరల్ టెస్ట్ తీసుకొని, మరి మీరు కూడా అక్కడ ఎంఏ చేశారు, మీలాంటి చాలా మంది గాయకులు గాయనిమణులు తర్వాత మంచి టీచర్స్ అందరిని, సో మీరందరూ ఆ ఇంటర్వ్యూని ఫేస్ చేసి అక్కడ ఏంటంటే మా తెలుగు యూనివర్సిటీలో అని అప్పుడు నిండు పేరోలకంగా ఉండదు, ఎలా వెంకటేశ్వర గారు నూకల చిన్న సత్యనారాయణ గారు మీరు చదివిన టైంలోని, సో వాళ్ళందరూ పెద్దలందరి ముందు ఇంటర్వ్యూ చేసి వాళ్ళ ఆశీస్సులతోటి కోర్స్ ని జాయిన్ చేయడం జరిగింది. డిఫరెంట్ డిఫరెంట్ లెవెల్స్ వాళ్ళు ఉంటారు, అందరూ ఒకటే లెవెల్ లో రారు కదా మీకు? అది ఎక్కడ ఏ యూనివర్సిటీ అయినా అది కంపల్సరీ, ఎందుకనంటే మనకి మ్యూజిక్ అనేసరికి లిమిటెడ్ లిమిటెడ్ మనకి ఓన్లీ నాకైతే మెడ్రాస్ యూనివర్సిటీలో మాకు 10 సీట్స్, ఓన్లీ 10 సీట్స్. ఈ 10 సీట్స్ లో ఒక 50% కొంచెం నేర్చుకున్న వాళ్ళు వస్తే ఒక 10% అసలు ఏమీ రాకుండా, అంటే అవి ఏంటంటే వైస్ ఛాన్సలర్ సీట్ అనో లేకపోతే అక్కడైతే శ్రీలంక నుంచి బయట అదర్ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు, ఇలా రకరకాల ఫ్యాక్టర్స్ కామన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అలాగే ఎక్కడ 60% మాత్రం ఒక మంచి, అందులో ఒక 10% మాత్రం చాలా గొప్పగా పాడేవాళ్ళు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఉండేవాళ్ళు వస్తారు, అదర్వైజ్ 50-60% దే హ్యావ్ టు లెర్న్. అండ్ మరి మీరు ఫ్యాకల్టీగా ఎలా డీల్ చేసేవాళ్ళు, ఇంత వేరీడ్ స్టాండర్డ్స్ ఉంటే హౌ డు యు డీల్ విత్ దెం, హౌ డు యు మేనేజ్? నేను యాక్చువల్లీ చెప్పాలంటే సో 1992 కి 1991 లో నాది ఎంఫిల్ అయింది మద్రాస్ యూనివర్సిటీలో. నేను బికి యాజ్ అ రా క్యాండిడేట్ నేను అక్కడ జాయిన్ అయ్యాను మద్రాస్ యూనివర్సిటీలో. దట్ టూ అక్కడ ఏంటంటే తమిళ్ ఇస్ ద మెయిన్ అండ్ ఇంగ్లీష్, నా నేపథ్యం తెలుగు మాధ్యమంగా మీడియంలో చదువుకున్నాను. వాళ్ళు ఇంగ్లీషు అంటే అంత ఎలక్వెంట్ గా అంత ఫ్లూయెన్సీ తోటి మాట్లాడే కెపబిలిటీ లేదు నాకు. సో తర్వాత తమిళు కొత్త లాంగ్వేజ్, సో కొన్ని రోజులు కష్టపడ్డాను. కాకపోతే చుట్టూ ఉండే ఫ్రెండ్స్, సో వాళ్ళందరూ ఏంటంటే నన్ను చాలా ప్రోత్సహించి తమిళ్ని ఒక 6 నెలల్లో నేర్చేసుకున్నాను. అంటే కాన్వర్జేషన్ లెవెల్ కి నేను అంటే అట్లీస్ట్ వాళ్ళని అర్థం చేసుకో కొంచెం అర్థం చేసుకునే, ఎందుకంటే ఎక్కువ తమిళ పదాలే వస్తాయి ఎంత ఇంగ్లీష్ లో చెప్పినా, మధ్యలో గురుంజుదా లేకపోతే నల్లార్కా ఇలాంటి ఏవైనా మాట తమిళ్లో వచ్చేస్తాయి వాళ్ళకి, అదంటే మన మాతృభాష కాబట్టి మనం అవే అవాయిడ్ చేయలేము. సో కాబట్టి అవి కొన్ని అర్థం చేసుకునే కెపాసిటీకి తెచ్చుకోవడంతో వాళ్ళు ఎప్రిషియేట్ చేశారు, అలాగే నా జర్నీ అట్లా కొనసాగింది. ఇప్పుడు మీరు ఫ్యాకల్టీగా వెన్ యూ ఫేస్ డిఫరెంట్ స్టాండర్డ్స్ మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఇప్పుడు అందరూ ఒకే స్టాండర్డ్ లో ఉండరు కదా, యాజ్ అ టీచర్ మీరు ఎలా మేనేజ్ చేస్తారు వాళ్ళతో?
ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మీ బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ అనుకుంటా. సో మీరు తర్వాత వైజస్ బాలసురుణ్యం గారు, తర్వాత ఏమో ఇంకా కేవి శ్రీనివాస్ ముందు బ్యాచ్ అనుకుంటా, అరుణ పద్మలు సీనియర్ బ్యాచ్ వాళ్ళు. సో మీ అంటే అప్పటికి మీరందరూ కొంచెం ఎస్టాబ్లిష్ అయ్యి పాడుతూ ఉన్నవాళ్ళు? లేదండి, కొంతమంది కొంత అంటే మరి అంటే ఒక ఒక రకమైనటువంటి ఒక మా మోడరేట్ స్టూడెంట్ తర్వాత ఏమో అసలు రాని అన్లర్న్డ్ లేకపోతే అలాంటి స్టూడెంట్స్ కంటే కొంచెం బెటర్ కూడా. అది కొత్త ఎక్స్పీరియన్స్ కొని ఒక లిమిటెడ్ క్యాపబిలిటీస్ తోటే వచ్చాను. ఐఎమ్ నాట్ యాక్చువల్లీ అందులో చాలా ఎక్స్పర్టైజేషన్ ఇవ్వండి. నాకు నేను ఒక లిమిటెడ్ ఉంది, సో నేను నేర్చుకునేటువంటి టీచ్ ద క్రితీస్ పర్ఫెక్ట్లీ అది. తర్వాత మనోధర్మ అనేది నేను గ్రాడ్యువల్లీ ఒక్కొక్క బ్యాచ్ కి ఒక్కొక్క బ్యాచ్ కి నన్ను నేను ముందు అసలు నేను ఇప్పుడు ఒక రాగం పాడాలి అంటే మధ్యమాతో లేకపోతే కాపీ రాగం ఏదో పాడాలంటే నన్ను నేను సంస్కరించుకోవాలి ఫస్ట్. నేను ఎట్లాగా ఆడగలను, నేనే ఎన్ని రకాల కాంబినేషన్స్ ఇవ్వగలను. ఇప్పుడు మీరు అన్నారు చూడండి, లర్న్డ్ అన్లర్న్డ్. సో ఇప్పుడు లర్న్డ్ కి నేను ఇచ్చేది ఏమి లేదు, వాళ్ళు ఆల్రెడీ పాడేస్తారు, నాకంటే బాగా పాడొచ్చు కొంతమంది స్టూడెంట్స్. సో ఇక్కడ అన్లర్న్డ్ కి ఇవ్వగలిగే ఎన్ని కాంబినేషన్స్ ఇస్తే బాగుంటుంది, ఏ పర్స్పెక్టివ్ లో ఇస్తే బాగుంటుంది, వాళ్ళు ఎంత ఏ దాని ఏమిటంటారు దృక్కోణంలో వాళ్ళు ఆలోచించగలిగేటట్టు నేను చేయగలిగితే బాగుంటుంది. అలాగే నన్ను నేను సంస్కరించుకుంటూ అలాగే రాగాని గాని స్వరకంపనం గాని సో నేను వాళ్ళని టీచ్ చేయడం జరిగింది. కాకపోతే అక్కడ వచ్చిన స్టూడెంట్స్ అందరూ కూడా మంచి సంస్కారం స్టూడెంట్స్, చక్కగా అందరూ చక్కగా మంచి నిబద్ధతతో నేర్చుకున్నారు. నేర్చుకున్న కీర్తనని తర్వాత మేడం ఇప్పుడు నేర్చుకున్నాం అనేటటువంటి ఒక ఒక మంచి దృక్కోణంతో దృక్పథంతో మేడం మీకు ఆడేమండి లేకపోతే మీరు అనేటటువంటి, ఎందుకంటే మనం నేర్చుకున్నది మనం చెప్తే వాళ్ళు అది నెమరు వేసుకొని దాన్ని మళ్ళా 10 మందికి చెప్పడం గానీ లేకపోతే వాళ్ళకి వాళ్ళు సంస్కరించుకునే దిశగా చేసుకోవడం గానీ అది ఒక సంతోషదాయకమైనటువంటి అయినాయి కదా. ఇప్పుడు మ్యామ్ ఒక సబ్జెక్ట్ అంటే ఇప్పుడు ఎకనామిక్స్ అనుకోండి, ఎకనామిక్స్ మనం ఢిల్లీ యూనివర్సిటీలో చేయాలి అని పట్టుబడతాం, ఒక ఎంబీఏ చేయాలి అంటే ఐఐఎం లో చేయాలి అని, అలా ఒక మ్యూజిక్ కోర్స్ చేయాలి అంటే ఫలానా యూనివర్సిటీ అని ఏమన్నా చెప్పుకుంటాము? ఉంటాయి కదా యూనివర్సిటీస్, రకరకాల యూనివర్సిటీస్ ఉన్నాయి. ఢిల్లీ యూనివర్సిటీ దానికి ఒక స్టాంప్ ఉంది, బెనారస్ హిందూ యూనివర్సిటీ అక్కడైతే బోత్ థియరీ అండ్ ప్రాక్టికల్ చేసుకోవచ్చు, మద్రాస్ యూనివర్సిటీ అక్కడ మంచి తర్వాత మ్యూజిషియన్స్ దొరుకుతారు. అలా ప్రతి యూనివర్సిటీకి ఒక రికగ్నిషన్ ఉంటుంది. ఇప్పుడు అలా ఇప్పుడు ఒక ఆంధ్రాలో తీసుకుంటే ఆంధ్ర యూనివర్సిటీ దానికి ఒక రికగ్నిషన్, అక్కడ ఉండేటటువంటి ప్రొఫెసర్స్ మంచి ప్రొఫౌండ్ నాలెడ్జ్ తో ఉండే ప్రొఫెసర్స్ ఉంటారు. తర్వాత పద్మావతి యూనివర్సిటీ, అలా ప్రతి యూనివర్సిటీలోనే. ఇక్కడ ఏంటంటే కొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ కూడా లక్ ఏంటంటే ఇక్కడ ఉండేటటువంటి టీచర్స్ మంచి టీచర్స్ అని ఒక ఒక మంచి అభిప్రాయం ఉండడంతో, తర్వాత ఇక్కడ ఏంటంటే హైదరాబాద్ క్యాపిటల్ అవ్వడంతో వాళ్ళు స్టూడెంట్స్ అనే వాళ్ళు ఏంటంటే రకరకాల పర్స్పెక్టివ్స్ తోటి అంటే వాళ్ళ ఛానల్స్ లోని తర్వాత వాళ్ళ అభినవేశాన్ని సినిమా సంగీతం వైపు కూడా మళ్ళించుకోవడానికి లేకపోతే సిడీస్ తయారు చేయడానికి ఇలా రకరకాలుగా వాళ్ళ పర్స్పెక్టివ్స్ ని అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి అన్నట్లుగా ఇక్కడ కూడా జాయిన్ అవుతారు మంచి స్టూడెంట్స్. ఇక్కడ నుంచి పట్టాలను పొంది మంచి ఎస్టాబ్లిష్డ్ టీచర్స్ గా అయిన వాళ్ళు, మంచి ఇన్స్టిట్యూషన్స్ రన్ చేస్తూ మంచి గురువులుగా ప్రసిద్ధి చెందినటువంటి వాళ్ళు, అది ముఖ్యంగా మీరు ఒక మంచి గురువు, ఒక మంచి ఇన్స్టిట్యూషన్ చేసి తర్వాత మంచి గాయనిగా. నేను ప్రౌడ్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే యు ఆర్ ఆల్
తెలుగు యూనివర్సిటీ ప్రొడక్ట్స్. సో అది చాలా సంతోషం, ఎందుకంటే మనం ఒక ఇన్స్టిట్యూషన్ కి అంటే వీళ్ళ ద్వారానే క్యారీ అవుట్ అవుతుంది కదా, అంటే వీళ్ళే నెక్స్ట్, అంటే వీళ్ళ వల్లనే మనకి పేరు వస్తుంది యూనివర్సిటీకి. సో అది మీరందరూ నాకు తెలిసి ఇన్ని బ్యాచెస్ దాదాపు కదా, ప్రతి బ్యాచ్ కి కనీసం ఒక 3-4 చక్కటి ఎస్టాబ్లిష్డ్ టీచర్స్ ఆర్గనైజేషన్స్ పెట్టుకుంటున్నారు, మంచి కచేరీలు చేయిస్తున్నారు, పాడుతున్నారు, సినిమాస్ సింగర్స్ గానీ ప్లేబ్యాక్ సింగర్స్ గానీ, మ్యూజిషియన్స్ గానీ మ్యూజిక్ కంపోజర్స్ ఒకటేంటి వాటినట్టు. తర్వాత సెంట్రల్ యూనివర్సిటీ లో మన వైజాస్ బాలసుబ్రహ్మణ్యం గారని, ఆయన తర్వాత వాళ్ళ వైఫ్ పావని గారని, ఇలా ఓల్డ్ అంటే మనకి మన యూనివర్సిటీని తలుచుకుంటే నాకు మంచి, అంటే ఒక యూనివర్సిటీ ఒక ఎడ్యుకేషన్ తో పాటు ఎంప్లాయ్మెంట్ కూడా వీళ్ళకి మంచి అవకాశాలను ఇచ్చింది. ఎంతో మంది మ్యూజిక్ టీచర్స్ గా మన డిఎస్సిలో చాలా మంది సెలెక్ట్ అయ్యారు, తర్వాత గురుకులాలో సెలెక్ట్ అయ్యారు, సెంట్రల్ యూనివర్సిటీ సెంట్రల్ దీంట్లోని సెంట్రల్ స్కూల్స్ నవోదయ స్కూల్స్ నవోదయ స్కూల్స్ ఇలా ఎన్ని రకాల దీంట్లోని దీంట్లో ఇన్స్టిట్యూషన్స్ లో చక్కగా ఎస్టాబ్లిష్ అయ్యి వాళ్ళు కూడా వాళ్ళ 10 మందికి మంచి విద్యాదానం చేస్తున్నారు. అలా అది యూనివర్సిటీ it's a matter of pride for the university. It's a pride for the university. ఇప్పుడు మీరు ఎంఫిల్ అండ్ పిహెచ్డి కి మీరు గైడ్ చేస్తూ సూపర్వైజర్స్ గా ఉంటున్నారు కదా, వుడ్ యు ఫైండ్ ఎనీ రిలేషన్, ఒక మంచి థీసిస్ చేసిన ఒక మనిషి ఒక స్టూడెంట్ టీచింగ్ లోకి వెళ్తే ఏమైనా రిలేషన్ కనిపిస్తుందా, అంటే బాగా థీసిస్ రాసిన వాడు బాగా చెప్తాడు అని ఏమైనా రిలేషన్ కనిపిస్తుందా? ప్యాషన్ అనుకోండి, ఎవ్రీథింగ్ ఇస్ అ ప్యాషన్. ప్యాషన్ తో ఒక థీసిస్ గుడ్ క్వాలిటీ థీసిస్ చేసిన వాడు వాడి టీచింగ్ కి ఏమైనా రిలేషన్ ఉంటుందంటారా? డెఫినెట్లీ ఒక అనాలిసిస్ ఒకటి ఉంటుంది కదా, ఇప్పుడు బాగా రాయగలిగినప్పుడు వాళ్ళకి కొంచెం వ్యక్తీకరించడం కూడా బాగా వస్తుంది. అంటే అయితే కొంతమంది మాట్లాడలేకపోవచ్చు కానీ వ్యక్తీకరించవచ్చు కదా, సో ఆర్గనైజింగ్ గా ఉంటుంది కదా. ఇప్పుడు ఒక మంచి థీసిస్ అని అంటే ఆర్గనైజ్డ్ గా దాన్ని చాలా ప్లానింగ్ అది కావాలి కదా, తెచ్చుకున్న వాళ్ళు కదా, ఆర్గనైజేషన్ దట్ యాక్చువల్లీ రిఫ్లెక్ట్స్ ఇన్ దేర్ బీయింగ్ డెఫినెట్లీ. ఎందుకంటే అది వాళ్ళు ఏంటంటే ఈ స్థితి నుంచి మనం నెక్స్ట్ స్థితికి ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఆ మెథడాలజీని అప్లై చేసుకుంటూ అది దాన్ని డిజైన్ చేసుకుంటూ వాళ్ళు ఒక మంచి థీసిస్ గా దాన్ని సబ్మిట్ చేయగలుగుతారు. అది ఆ మెథడాలజీ గానీ ఆ దాని టైం ప్లానింగ్ గానీ అవన్నీ డెఫినెట్లీ వాళ్ళ మీద వాళ్ళ వే ఆఫ్ టీచింగ్ పైన డెఫినెట్లీ రిఫ్లెక్ట్ అవుతుంది. ప్రొవైడెడ్ దే షుడ్ హ్యావ్ ప్రొఫౌండ్ నాలెడ్జ్ ఇన్ ప్రాక్టికల్. Unless they don't have the practical knowledge, so అది చెప్పడం కాదు, అంటే ప్రాక్టికల్ గా చెప్పాల్సి వస్తే. బట్ థియరటికల్ గానే దే మే గివ్ గైడ్లైన్స్ ఇప్పుడు ఒక యూనివర్సిటీలో లెక్చరర్ గా జాయిన్ అవ్వాలి అంటే దే వుడ్ హావ్ డన్ అ పిహెచ్డి ఎంఏ అండ్ అ పిహెచ్డి, సో రెండు సమంగా నేర్చుకునే ఉంటారు కదా, థియరీ అండ్ ప్రాక్టికల్ నేర్చుకునే ఉంటారు. కాకపోతే మోస్ట్లీ పిహెచ్డి ఇస్ పేపర్ వర్క్, నథింగ్ కన్సర్న్ విత్ ప్రాక్టికల్. అయినా కానీ రెండిట్లోనూ సమంగా ఉంటారని అనుకోరా మీరు? ఒక తేడా ఉంటుందంటారా ప్రాక్టికల్ అండ్ థియరీలో? ఉంటుంది కదా, డెఫినెట్లీ ఉంటుంది. అంటే అక్కడ కూడా ఇప్పుడు పర్ఫార్మెన్స్ అనేది అది దట్ డిపెండ్స్. ఇప్పుడు ఏంటంటే మీరు థీసిస్ రాస్తే దట్ గోస్ టు ఫ్యూ పీపుల్ అండ్ యువర్ ఐడియాలజీ అండ్ యువర్ వాట్ ఎవర్ ద మెథడాలజీ ఈస్ given to the adjudicators, 3 adjudicators, they will examine and viva most probably 50 people or 100 people. So at the time of your what is that interview or viva OC or so that will be examined by those people only. So your capabilities will be revealed. But practical is not like that. You have to sit in front of thousands of people, at least 10 people if you say 10 or 100, but all the people they may not relish the music of but this has to, if one person is liked by hundreds of people, their music is good.
though some people they may not like that style or something, their voice or something, but that is going to the people, no? Yes, yes. So performance is absolutely is different from writing. Oh no, definitely. Yes, yes. Because you face different audience at different concerts. It's not the same audience again. Yeah. ఇక్కడ మేము వైవ్ అనేది ఒకసారి అంతే, యూ అగైన్ అండ్ అగైన్, యూ డోంట్ రిపీట్ ఇట్. బట్ కాన్సర్ట్ అట్లా కాదు కదా, జీవితాంతం ఎంతో మందిని ఫేస్ చేస్తుంటాం. ఎవ్రీ కాన్సర్ట్ ఇస్ ఎగ్జామినేషన్, ఇస్ ఎన్ ఎగ్జామినేషన్, కాన్సర్ట్ ఇస్ ఎన్ ఎగ్జామినేషన్. ఈవెన్ ఇట్ ఇస్ ఎ చాంబర్ కాన్సర్ట్, అరే ఇన్వైటెడ్ ఆడియన్స్ కాన్సర్ట్, అరే ఆల్ ఇండియా రేడియో కాన్సర్ట్, ఎవ్రీ కాన్సర్ట్ ఇస్ వెరీ టెస్టింగ్ టైం ఫర్ ద మ్యూజిషియన్స్. ఆల్రెడీ యు నో, yes yes. As a musician, you know. Always an exam. అవునండి. అంటే ఇప్పుడు యూనివర్సిటీకి ఏదో మామూలుగా డిప్లొమా చేశారు, బిఏ ఉంది, ఎంఏకి వచ్చేసారు, ఇంకా అంత ప్యాషన్ డెవలప్ కాలేదు ఆ మనిషిలో అంటే, మీరేమన్నా స్పెషల్ గా ఏమన్నా చేస్తారా ఫర్ ది పర్సన్ టు యు నో డెవలప్ అ ప్యాషన్? ఓ గాడ్, దిస్ ఇస్ దేర్ ఇస్ సో మచ్ టు లెర్న్ ఇన్ మ్యూజిక్ అని. అంటే నేను పర్సనల్ గా చేయాలనా లేకపోతే ఇన్స్టిట్యూషన్ పరంగా చేయాలనా? ఏమన్నా చేస్తారా? అంటే ఇన్స్టిట్యూషన్ పరంగా అనేసరికి ఇది లిమిటెడ్ అవర్స్, ఇది లిమిటెడ్ అవర్స్. కానీ కొన్ని యూనివర్సిటీస్ లో ఏంటంటే ప్రాక్టీస్ అవర్స్ అని ఉంటాయి. ఇప్పుడు మన యూనివర్సిటీలో కూడా కొన్ని ఏం చేసామంటే, మ్యూజిక్ కాన్సెప్ట్ అది స్పెషల్ గా డిజైన్ చేసుకున్నాం మా టైం టేబుల్ ని, ప్రాక్టీస్ అవర్ అనే పెట్టుకున్నాం. సో సమ్ టైమ్ వీఆర్ బిజీ విత్ అవర్ ఆఫీస్ వర్క్ ఆర్ సంథింగ్, సో వాళ్ళు ప్రాక్టీస్ చేసుకునేటట్లు ఈ కాన్సెప్ట్ అనేది పెట్టింది ఏంటంటే, వాళ్ళని వాళ్ళు వాళ్ళ కంపోజిషన్స్ ని రిఫ్రెష్ చేసుకొని 10 మంది ముందు మాకు, మనకి తెలుగు మీకు తెలుసు, తెలుగు యూనివర్సిటీలో మంచి ఆడిటోరియం ఉంది. సో అక్కడ ఏంటంటే ఈ స్టూడెంట్స్ ని అందరినీ పిలిచి ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ని పెట్టి అక్కడ వాళ్ళకి కచేరీ చేసేటట్లు, హాఫ్ అన్ అవరే పాడినివ్వండి లేకపోతే ఇద్దరు కలిసి పాడినివ్వండి. సో అట్లీస్ట్ అంటే ఒక ఒక ఫియర్ అనేది పోవచ్చు, లేదంటే వాళ్ళు కొంచెం బాగా పాడే వాళ్ళు అయితే వాళ్ళ క్యాపబిలిటీస్ ని తెలియజేసేటట్లుగా కావచ్చు. అలాగే బోల్డ్ కచేరీలు జరిగాయి చాలా, అంటే స్టూడెంట్స్ కూడా మంచి, అంటే వాళ్ళలో ఒక ఇంట్రెస్ట్ అనమాట, మేము పాడతామండి, మేము పాడతామండి, మేము పాడతామండి అని చెప్పి ఒక మోటివేషన్ వస్తుంది ఒకటి మనకి. ఆ తర్వాత మనకి ఇంకొక అదృష్టం ఏంటంటే, అంటే ఎల్లా వెంకటేశ్వర గారు వారు వెళ్ళిపోయిన తర్వాత మనకి మృదంగానికి సంబంధించి వేరే వేరే లెక్చరర్స్, మన సుబ్బరాజు గారు కానీ వీళ్ళందరూ ఉండేవారు. అయితే కొంతకాలం తర్వాత సోమయాజులు గారు అని, నియమాన సోమయాజులు గారు, వారు మీ దాంట్లో సాధనలో ఆయన వారు చెప్పారు కదా, ఆయన వారు ఉండేటప్పుడు కూడా ఈ కచేరీలు పెట్టడం జరిగిందనమాట. వారు ఎప్రిషియేషన్ ఎల్లా గారు ఉండేటప్పుడు జరిగేవి, ఎందుకంటే ఉత్సవాలు జరిగేవి, అందరూ మీరు అందరూ పాడేవారు అంతా. సో అదంతా అదొక రకమైనటువంటి ఒక మంచి అట్మాస్ఫియర్ లో జరిగింది. ఈ తర్వాత ఏంటంటే మనకి లెక్చరర్స్ మృదంగ పరంగా మనకి పెద్దవాళ్ళు ఉండాలనే కలంపుతోటి స్వామియాల గారిని తీసుకురావడం, ఆయన ఆధ్వర్యంలో ఈ పిల్లలందరూ కచేరీలు పాడడం, ఆయన మృదంగం వాళ్ళకి కొంతమందికి సహకరిస్తారు, వాళ్ళు ఎంకరేజ్ చేసే వాళ్ళని. తర్వాత మనకు ఉండేటటువంటి లెక్చర్ స్టాఫ్, సో స్టూడెంట్స్ కూడా కొంతమంది మంచి మృదంగిష్టులు వాయించే వాళ్ళు ఉండేవాళ్ళు. సో అలా ఆ కాంబినేషన్ తోటి మనకి అది ఇప్పటికీ నిరంతరంగా కొనసాగుతుంది. అది అంటే గొప్ప ఒక మంచి దక్షతతోటి మృదంగం ఎంఏ ఉండాలనేటటువంటి సంకల్పంతో డాక్టర్ ఎల్ల వెంకటేశ్వరరావు గారు కానీ అక్కడ ఉండేటువంటి అందరూ పెట్టారు. అది ఈ రోజు మనకి ప్రతి సంవత్సరం ఒక్క స్టూడెంట్ అయినా మంచి స్టూడెంట్ మనకు వస్తున్నారు, అది చాలా చాలా సంతోషం. అంటే ప్రతి ఇయర్ అంటే మనకి మన యూనివర్సిటీ రామకృష్ణ అని చక్కగా వాయిస్తాడు, తర్వాత ఏమో ఇంకా చాలా మంది బోల్డ్ మన దగ్గర నుంచి వెళ్ళినటువంటి మృదంగిస్టులు, వయలినిస్టులు కూడా ఉన్నారు. సో అలాగే ఏంటంటే మనకి ఆ రెండు సంధానం ఉంది కాబట్టి స్టూడెంట్స్ కి కూడా ఒక ఎంకరేజ్మెంట్, వాళ్ళ మృదంగ సహకారంతో కొంచెం కచేరీ చేయాలి అనేటటువంటి ఒక ఉత్సాహం ఉత్సుకత వాళ్ళందరికీ ఉంటున్నది, అది నడుస్తుంది. మీరు మద్రాస్ యూనివర్సిటీలో కూడా చదువుకున్నారు కాబట్టి అక్కడ ఇంకేమన్నా స్పెషల్ గా ఏమన్నా జరిగేవా, ఫెస్టివల్స్ కానీ ఇలా కాన్సర్ట్స్ ఆర్ విజిటింగ్ లెక్చరర్స్? ఇక్కడ కూడా మీరు యూనివర్సిటీలో ఇక్కడ కూడా జరుగుతున్నాయి విజిటింగ్ లెక్చర్స్ అంటూ వస్తారు కదా, లెక్చర్ డెమోన్స్ట్రేషన్స్ అవి. సో ఆల్ దీస్ థింగ్స్ ఆల్సో మోటివేట్ ది స్టూడెంట్స్.
అయితే అక్కడ అక్కడ అంటే నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే అక్కడ హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి హెరాల్డ్ పవర్స్ ఇలా పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారు. తర్వాత డాక్టర్ ఆర్ సత్యనారాయణ గారని ఇలా పెద్ద పెద్ద వాళ్ళు పెద్ద యూనివర్సిటీస్ నుంచి పిలిచేవారు వాళ్ళు. అయితే వాళ్ళ వే ఆఫ్ ఇంట్రొడ్యూసింగ్ కానీ అవన్నీ చాలా ఇన్ఫార్మల్ గా ఉండేవి. సో దిస్ ఇస్ సో హెరాల్డ్ పవర్స్ అని చెప్పేసేవారు, ఇంట్రొడ్యూస్ చేసేవారు, వాళ్ళ గురించి కొంత చెప్పేసేవారు స్టూడెంట్స్ ని. వాళ్ళని ఎంతవరకు మీరు డ్యాన్స్ వెళ్తారు చూసుకోండి అని తర్వాత మమ్మల్ని క్వశ్చన్ అడిగేవారు, ఎంతవరకు ఫాలో అవుతున్నారు ఇవన్నీ అని చెప్పి అట్లా ఉండేదన్నమాట. అంటే చాలా వెరీ ఇన్ఫార్మల్. కాకపోతే వచ్చిన స్కాలర్స్ చాలా పెద్ద స్కాలర్స్ వచ్చేవాళ్ళు. సో అది అంటే అఫ్ కోర్స్ వాళ్ళు ఇంగ్లీష్ హెరాల్డ్ పవర్స్ అంటే వాళ్ళు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ లేకపోతే స్మిత్సోనియన్ యూనివర్సిటీ ఇంకా రకరకాల వెస్లీనియన్ యూనివర్సిటీ ఇలా రకరకాల యూనివర్సిటీ నుంచి వచ్చేవాళ్ళు అనమాట. అలా ఉండేది. తర్వాత మాకు కొన్ని ఫెస్టివల్స్ అంటే ఎక్కువ అంటే ఈ పెర్ఫార్మెన్స్ అది పాడడం ఏంటంటే మాకు ఓన్లీ డిపార్ట్మెంటల్ గానే జరిగేది. ఒక ఆడిటోరియం లో తీసుకుని వెళ్ళి పాడించడం అది ఎప్పుడైనా వెరీ అంటే నాకు తెలిసి నేను ఒక ఒక ఇయర్ పాడాను. అదంటే మా స్టూడెంట్స్ అందరినీ తీసుకుని వెళ్ళి మా అందరు స్టూడెంట్స్ చేత పాడించారు. మోస్ట్లీ మాకంటే ఒక అంబియన్స్ ఉండేది, మంచి అంబియన్స్. ప్రఖ్యాత మ్యూజికాలజిస్ట్ పార్థసారథి గారు, ఎస్ఆర్ జానకరామన్, మాక్సిమం మాకేంటంటే వైభవోసి. వైభవోసి ఇస్ ద బెస్ట్ అకేషన్. సో అది వైవాలో వీళ్ళందరూ వచ్చారు పెద్దవాళ్ళందరూ. ఇంకా అక్కడ డూస్ అండ్ డోంట్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, ఇంకా వాళ్ళని ఎట్లా చేశారు, చాలా ట్రిక్కీగా క్వశ్చన్స్ అడగడం, తర్వాత వాళ్ళని ఏ రకంగా వాళ్ళ థీసిస్ అరైవ్ చేసుకున్నారు ఇవన్నీ అలాంటి అంటే ఎక్కువ ఎడ్యుకేటివ్ డిస్కషన్స్ ఎక్కువ జరిగేవి. ఇలాగా డిస్కోర్సెస్, సో చక్రవర్తి ఎండోమెంట్ లెక్చర్స్ అని ఆరాధనారం గారు ఇలా పెట్టేవారు మాకు జరిగేవి. సో మ్యూజిక్ పర్ఫార్మెన్స్ పరంగా కాంపిటీషన్స్ పంపించేవారు, అలా కాంపిటీషన్ కూడా వెళ్ళేవాళ్ళం. సో అలాగే నడిచేది. తర్వాత ఎలాగా అకాడమీ ఎలాగా ఉంది, అకాడమీ కాంపిటీషన్స్ ఇలా రకరకాల కాంపిటీషన్స్ కచేరీలు చేసేవాళ్ళు, కచేరీలు అలా అనమాట. అదొక అట్మాస్ఫియర్. అది అంటే అది మెడ్రాస్ అట్మాస్ఫియర్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్. ఓకే, సో అక్కడ స్టూడెంట్స్ కూడా మీరు మీకు వేరుగా అనిపించేవారా? ఒక ఎంఏ చేస్తున్నారు అంటే అక్కడ ఆల్రెడీ అంటే ఒక సంగీతం చక్కగా నేర్చుకుని ఒక స్థాయికి వచ్చిన వాళ్ళు ఉంటారు. అంటే ఇప్పుడు మనకు వచ్చే స్టూడెంట్స్ కూడా అలాగే ఉన్నారు. అంటే అప్పుడు నేనంటే వచ్చిన కొత్తల్లో నాకు కొంచెం అంటే ఆ వ్యత్యాసం కొంచెం కనిపించేది వచ్చిన కొత్తల్లో నాకు. సో అక్కడ ఏంటంటే ఆల్రెడీ ఒక మంచి సంగీతం మంచి గురువుల దగ్గర నేర్చుకుని వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. అక్కడ మీరు చెప్పినట్లు ఏంటంటే అన్ని రకాల స్టాండర్డ్స్ వాళ్ళు ఉంటారు, ఉంటారు ఇక్కడ, ఉంటారు ఎప్పుడు, ఉంటారు ఇప్పటికీ, ఉంటారు ఎప్పుడు ఉంటారు. కాకపోతే అది ఏంటంటే ప్లేస్ టు లెర్న్ సో మ్యూజిక్ సో ఫ్రమ్ డిఫరెంట్ డిఫరెంట్ సోర్సెస్. కాబట్టి స్టూడెంట్ కి ఎక్కువ అవెన్యూస్ ఉంటాయి వాళ్ళు నేర్చుకునే. అది దట్టు చిన్న ప్రాయం నుంచి వాళ్ళకి సంగీతం అభినివేశం ఏర్పడిపోతాయి కాబట్టి ఎక్కువ కొంచెం పెర్ఫార్మెన్స్ పరంగా ఎదగడానికి, తర్వాత ఈవెన్ థియరిటికల్ గా కూడా ఎదగడానికి స్కాలర్స్ కానీ ఆ పెర్స్పెక్టివ్ ఇచ్చేటటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకొంచెం ఎక్కువగా ఒక మార్గదర్శనం ఉంటుంది. అక్కడ అట్మాస్ఫియర్ వేరు కదా, అక్కడ అట్మాస్ఫియర్ వేరు. పొద్దున్న లేస్తూనే సంగీతం వింటారు, బోర్డు అనే సభలు, సంగీతం కాన్సర్ట్స్ అండ్ ఆపర్చునిటీస్ టు పర్ఫామ్ కూడా అక్కడ ఎక్కువ. బట్ జనరల్ గా మ్యామ్, యూనివర్సిటీ నుంచి వచ్చిన వాళ్ళు అంటే బాగా పాడేవాళ్ళు అని పక్కన పెడితే, అంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని పక్కన పెడితే, మిగిలిన స్టూడెంట్స్ లో ఎంతమంది పర్ఫార్మర్స్ గా బయటకు వస్తున్నారు మ్యామ్? అండ్ ఆర్ దే బీయింగ్ రికగ్నైజ్డ్ బై ది సభాస్ అండ్ వాళ్ళకి కాన్సర్ట్స్ రావడం అనేది జరుగుతుందంటారా? ఈ దిశగా అంటే కొంతమంది ఇక్కడ చదివి తర్వాత దాన్ని ఆ వచ్చిన సబ్జెక్ట్ ని మెరుగుపరుచుకుంటూ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళకి ఇంకా చెప్పనక్కర్లేదు, ఎందుకంటే వాళ్ళకి దేనో ద ప్లేసెస్ వేర్ టు దే పర్ఫార్మ్ అవన్నీ తెలుసు. బట్ ఇక్కడికి వచ్చి ఇక్కడ సాధన చేసి ఇక్కడ వచ్చిన సంగీతం ఇక్కడ నేర్చుకున్న సంగీతాన్ని మెరుగుపరుచుకుంటూ కచేరీలు, తర్వాత ఆల్ ఇండియా రేడియోలోని, తర్వాత వేరే ప్లేసెస్ లోని
రకరకాలుగా వాళ్ళని తర్వాత మ్యూజిక్ కంపోజర్స్ గా కానీ ఇలాగ చేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఉన్నారు అంటే అది మీరు చెప్పినట్లు అది ఒకటి ఏంటంటే ఇన్స్టిట్యూషన్ కాదు గురుకులం కాదు ఏదైనా సరే ఇక్కడ ఒక టీచర్ గాని లేకపోతే ఇన్స్టిట్యూషన్ గాని టీచర్ అయితే ఒకలే చెప్తారు ఇన్స్టిట్యూషన్ అనేది నలుగురు ఐదుగురు ఉంటారు అదట్టు ఇది మన యూనివర్సిటీ అనేసరికి ఎంఏ లెవెల్ అంటే ఆల్రెడీ వాళ్ళు కొంత నేర్చుకొని సంగీతం మీద కొంత అవగాహన తోటి వస్తారు కాబట్టి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ టీచర్స్ తాలూక పర్స్పెక్టివ్ ని అర్థం చేసుకుంటూ వాళ్ళ వాళ్ళ స్టైల్స్ ని ఇంబైబ్ చేసుకుంటూ విచ్ స్టైల్ ఈ సూట్స్ టు హిమ్ ఆర్ హెల్ప్ హర్సెల్ఫ్ అనేది చూసుకుంటూ వర్కౌట్ చేసుకుంటూ వాళ్ళని అర్థం చేసుకుంటూ వచ్చిన దాన్ని మననం చేసుకుంటూ తర్వాత దాన్ని ఇంకొంచెం మెరుగుపరుచుకుంటూ వెళ్ళడం అనేది జరగాలి. చాలా కష్టమైన పని. అది అంటే ఇప్పుడు నేను నేర్చుకున్న మెడ్రాస్ యూనివర్సిటీలో కూడా నాకు దాదాపు 6-7 చెప్పేవారు మాకు. తర్వాత అందులో సుగుణ వరదాచార్య గారు చెప్పేవారు, తర్వాత ఆర్ జయలక్ష్మి మేడం చెప్పేవారు, తర్వాత ప్రమీలా మేడం చెప్పారు, తర్వాత ఏమో ఇంకొక ఆయన ఆయన వైలనిస్ట్ ఆయన పరూర్ ఆయన చెప్పేవారు, ఇలా ఆ తర్వాత ఎంబి వేదవల్లి అని చెప్పేవారు. వీళ్ళందరు స్టైల్స్ లో బట్ మాకు నచ్చిన స్టైలు సుగుణ వరదాచార్య మేడం అంటే ముసిరి సుబ్రహ్మణ్యం గారి ఆవిడ స్టైల్ ని ఎక్కువ మేము ఆకలింపు చేసుకోవడానికి ప్రయత్నించేవాళ్ళం. బట్ అట్ ద సేమ్ టైం మాకు అంటే నేను ఇప్పటికీ కొన్ని పాటలు ప్రమీల డాక్టర్ ప్రమీల ఆవిడ షీఈస్ ద వైస్ ఛాన్సలర్ ఆఫ్ ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ, సో ఆవిడ పాటలు కొన్ని పాటలు ఆవిడవి, అలాగే ఆర్ఎస్ జయలక్ష్మి మేడం కొన్ని కీర్తనలు చెప్పారు. ఇలా అంటే ఒక్కొక్కళ్ళు ఒక స్పార్క్ ఉంటుంది, ఒక్కొక్కళ్ళు ఒక వైవిధ్యమైనటువంటి ప్రతిభ ఉంటుంది, ఉంటుంది. సో ఆ స్ట్రెంగ్త్ ని ఒకసారి మా అంటే ఒక ఇది అందరు స్టూడెంట్స్ నేర్చుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే మా స్టూడెంట్స్ మా క్లాస్మేట్స్ ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క నేపథ్యం. ఒక ఆమెమో టీవీ శంకరనారాయణ గారి దగ్గర నేర్చుకునేది, ఆమెమో డికే జయరామన్ గారి దగ్గర నేర్చుకునేది, ఇంకొక అమ్మాయి ఎంబి వేదవల్లి గారి ఆర్ వేదవల్లి గారి దగ్గర నేర్చుకునేది, ఇంకొక అమ్మాయి ఏమో రాజేశ్వరి పద్మనాభన్ గారు కొరు కరైకుడి స్టైల్. సో ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ మంచి పాఠాంతరాలు చెప్పినటువంటి పెద్ద సద్గురువుల దగ్గర నేర్చుకున్నటువంటి వాళ్ళు. అయితే వాళ్ళల్లో మాకేంటంటే పరూరు సార్ వెంకటరామయ్యర్ అని చెప్పి ఉండేవారు. ఆయన వైలిన్ స్టైల్, పరూరు స్టైల్ ఇస్ ఫేమస్. సో ఆయన ఏంటంటే వైలినిస్ట్, బేసికలీ హీ వాజ్ అ వైలినిస్ట్. సో ఆయన వైలినిస్ట్ పంథాలో చెప్పేవారు. అది వన్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్, ఐ డోంట్ వాంట్ టు నేమ్, వాళ్ళు ఏంటంటే వాళ్ళకి నచ్చలేదు ఈ పరూర్ స్టైల్ కొంచెం, అంటే వాళ్ళు టిపికల్ గా ఉంటది మీకు తెలుసు ఎంఎస్జి స్టైల్. అయ్యేసరికి మాకు ఇది బాగాలేదు నచ్చలేదు అని చెప్పి ప్రొఫెసర్ సీత గారని మాకు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అనమాట, మనం అందరం వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం అని చెప్పి అని అందరినీ లాక్కి వెళ్ళలేదు. నేనేంటంటే నాకు నేను బయట దేశాన్ని దాన్ని ఆంధ్రదేశం నుంచి వచ్చాను, నేను ఒక్కరికనే ఆంధ్రదేశం, మిగిలిన వాళ్ళందరూ అక్కడ వాళ్ళే, సరే వాళ్ళందరితో పాటు వెళ్ళాలి, నలుగురితో పాటు నారాయణని వెళ్ళిన తర్వాత ఇలాగా ఒక పాఠాంతరం నచ్చంది చెప్పి ఇలాగ చెప్తున్నారు, అది బాగులేదు అలా చెప్పకూడదు అని చెప్పి అని అంటే ఆవిడ ఒక్క మాట అన్నారు, వెన్ యు ఆర్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ నో వెదర్ ద పాఠాంతర ఈజ్ గుడ్ ఆర్ నాట్ దెన్ యు డిసైడ్ యు లెర్న్ యాజ్ ఎ స్టూడెంట్ యు లెర్న్ బట్ యు గ్రూమ్ ఇట్ యు ఇంప్రూవైజ్ ఇట్ అకార్డింగ్ టు యువర్ abilities and you perform there when the examination conducts అని ఒక చిన్న సులువు చెప్పారు అన్నమాట. అంతే కదా, ఇప్పుడు అక్కడ ఆ మనిషిని ఇప్పుడు వాళ్ళు వేసుకున్న మనిషిని వాళ్ళు ఎందుకు బ్లేమ్ చేస్తారు, వాళ్ళు 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 వేసుకున్న వ్యక్తి పరూర్ స్కూల్ అని తెలుసు, ఆయన వయలినిస్ట్ అని తెలుసు, బట్ హీ వాజ్ వెరీ సిన్సియర్ టువర్డ్స్ స్టూడెంట్స్, చాలా ఇంత చెప్దామని ఒక తపనతో చెప్పేవారు అన్నమాట. వయలినిస్ట్ అనే అవసరం లేదు మ్యామ్, ఇప్పుడు మనకు కూడా డిఫరెంట్ బాణీలు కనిపిస్తాయి. ఒకరు చెప్పింది ఆఫ్ కోర్స్ ఒక కీర్తన ఒకరు కంప్లీట్ చేస్తారు అనుకోండి, మనకు అది ఇంప్రొవైజ్ చేసుకున్నా ఒక సంగతి రాకపోయినా లేదు నేను ఇది డికే జయరాం ది విన్నాను ఇది బాగుంది అని నేను అందులో ఇంక్లూడ్ చేసుకున్నా, ఐ డోంట్ థింక్ ఎనీబడి విల్ అబ్జెక్ట్. చెయ్యరు, ఎందుకంటే అంత సంకుచితత్వంగా ఉండదు, ఉండరు కదా. ఒకవేళ ఒకవేళ అలాంటి టీచర్స్ ఎవరైనా ఒకవేళ ఒకళ్ళిద్దరు ఉంటే వాళ్ళు ఏదో తర్వాత ఏమైనా కొంచెం కేకలేస్తే వేస్తారేమో ఇఫ్ దే ఆర్ పర్టికులర్ ఎనఫ్. సో నాకు తెలిసి
ఇన్స్టిట్యూషన్ లో అలాంటి వ్యవస్థ ఉండకపోవచ్చనే అనుకుంటున్నాను. ఉంటారు ఉంటారు ఇన్స్టిట్యూషన్ లో కూడా ఉంటారు. ఏంటి నేను చెప్పిన సంగతి రాలేదేంటి అని అడిగేవాళ్ళు ఉండొచ్చు. అడిగేవాళ్ళు ఉంటారు ఉంటారు బట్ అది వెరీ మైన్యూట్. సో ఇప్పుడు ఇఫ్ యు ఆర్ ఇన్ ఎబిలిటీ టు గ్రాస్ప్ ద అదర్స్ మ్యూజిక్ అండ్ ఇఫ్ యు కెన్ ఇంబైబ్ దోస్ క్వాలిటీస్ దోస్ సంగతీస్ సో ఇట్ ఇస్ వెల్ అండ్ గుడ్. ఆ టీచర్ కే ఆనందం కదా. యాక్చువల్ గా ఒక ఇన్స్టిట్యూట్ లో నేర్చుకోవడం అదొక పెద్ద అడ్వాంటేజ్ మ్యామ్. గురుకులంలో యు లిసన్ టు ఓన్లీ యువర్ గురు ఓన్లీ వన్ అండ్ అన్లెస్ దే వర్ నాట్ రిలీజ్ ద అదర్స్ సమ్టైమ్స్ దే పర్మిట్ దే డోంట్ ఈవెన్ గో అండ్ లిసన్ టు అనదర్ కాన్సర్ట్ yes అని విన్నాను నేను నాకు తెలియదు yes కానీ ఒక ఇన్స్టిట్యూట్ లో నలుగురు లెక్చరర్స్ ఉన్నారంటే నలుగురు నాలుగు బాణీల్లో వింటాం అండ్ యు హావ్ అ చాయిస్ టు టేక్ వాట్ ఇస్ బెస్ట్ అండ్ వాట్ సూట్స్ యువర్ అబిలిటీ yes అది కూడా ఉంది కదా. దట్ టు యు ఆర్ ఇన్ ఎంఏ ఎంఏ స్టాండర్డ్ సో ఆల్రెడీ ఒక స్టాండర్డ్ రీచ్ అయ్యి ఇక్కడికి వస్తారు కాబట్టి యు ఆర్ యు ఆర్ ద బెస్ట్ పర్సన్ టు చూస్ జడ్జ్ యువర్ సెల్ఫ్ yes సో అదొక పెద్ద అడ్వాంటేజ్. అన్ని రకాలు వింటుంటారు మనకి ఏది బాగుంది అనేది తెలుస్తుంది అండ్ లెక్చరర్స్ ఆల్సో హెల్ప్ యూ అవుట్ లేదు నీకు ఈ సంగతి ఇలా కుదిరింది ఇది బాగుంటుంది అని మీరు హెల్ప్ చేస్తారు. సో ఒక స్టూడెంట్ కి అది చాలా అడ్వాంటేజ్ అది అంటే తన బాణి అంటూ తనది చేసుకోవడానికి అది కూడా అంటారు కదా యు నీడ్ నాట్ ఇమిటేట్ ఎనీబడీ జస్ట్ లైక్ దట్ అని. సో యు హావ్ టు మేక్ యువర్ ఓన్ స్టైల్ అన్నప్పుడు క్రియేట్ దేర్ ఓన్ స్టైల్ అదే బెస్ట్ అలాంటప్పుడు ఒక మనిషిని వింటూ నేర్చుకునే కంటే ఇలా వింటే ఒక వైవిధ్యం మన అబిలిటీ అంటూ మనకి తెలియటం ఇవన్నీ జరుగుతుంది. సో దట్ వే ఇన్స్టిట్యూషనల్ లెర్నింగ్ ఇస్ గుడ్ yes అని అనిపిస్తుంది. అండ్ you get motivated okay competitive spirit undi kada okati definitely perspectives different perspectives untai avanni manam aakalipu chesukone avakasam untundi so how to handle so different personalities different perspectives exactly. different ideologies even ideas oka kalpana swaram teeskunte mem em chesetappudu 16 mandi undevaru so you get 16 new ideas yes yes ila vaadochu annadi. ఇప్పుడు టీచర్ ఒకటి పాడితే ఈ స్టూడెంట్స్ లోనే రకరకాల కాంబినేషన్స్ ఇస్తారు. రకరకాల కాంబినేషన్స్ అవన్నీ ఎంత అంటే ఎడ్యుకేషన్ చాలా మ్యామ్. నేనైతే డూయింగ్ మై ఎంఏ వాజ్ అనదర్ రీలివింగ్ అన్నమాట. వి ఎంజాయ్డ్ ఇట్ జస్ట్ లైక్ కాలేజ్ స్టూడెంట్స్ దో వి వర్ ఆల్ ఓల్డ్ ఎనఫ్ దేర్ వి ఎంజాయ్డ్ ఇట్ బాగుంది మ్యామ్. సో వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ యువర్ స్టూడెంట్స్ మీకు అంటే యు మస్ట్ బి ఈవెన్ టీచింగ్ ఎట్ హోమ్ సో అక్కడ స్టూడెంట్స్ కి యూనివర్సిటీ స్టూడెంట్స్ కి మీకు తేడా తెలుస్తుందా తేడా ఉంటుందా? అంటే నేను ఎక్కువ మచ్ అంటే యూనివర్సిటీ నాకు అంటే నేను లిమిటెడ్ గా చెప్తా నాకు ముందు నుంచి అది ఎక్కువ స్టూడెంట్స్ ని నేను ఇంట్లో చెప్పాలి అది అన్నది ఎప్పుడు అనుకోలేదు. అంటే మీ ప్రొఫైల్ చూస్తే కూడా అర్థమవుతుంది యు హావ్ రిటన్ సో మెనీ పేపర్స్ తక్కువ స్టూడెంట్స్ నాకు అంటే ఎవరైనా ఒక ఇద్దరు ముగ్గురు స్టూడెంట్స్ బీటెక్ ఎంటెక్ కోర్స్ స్టూడెంట్స్ వస్తారు వాళ్ళు ఏంటంటే ఒక కోర్స్ నేర్చుకొని వెళ్ళిపోతారు. వాళ్ళ పర్సన్స్ వేరే ఎందుకంటే వాళ్ళ టార్గెట్స్ అన్ని వేరే ఉంటాయి. సో అట్లాంటి పర్స్పెక్టివ్ ఉండే వాళ్ళే నాకు తారసపడ్డారు. సో మ్యూజిక్ కే ప్రొఫెషన్ గా లేకపోతే మ్యూజిక్ కే లైఫ్ గా తీసుకున్న వాళ్ళు ఎవరు నాకు అంటే నా కెరీర్ లో నేను ఎవరిని చూస్ చేసుకోలేకపోయినా అనుకుంటాను. అది అంటే నాకు అది కుదరలేదు ఇంకంతే దాని వల్ల నాకేం రిగ్రెట్స్. ప్రైవేట్ గా టీచర్స్ కి అటువంటివి తటస్థ పడకపోవచ్చేమో ఎందుకంటే ఇన్స్టిట్యూట్ లో కాకుండా నేర్పించే టీచర్స్ కి వాళ్ళు వేరే కోర్సెస్ చేస్తూ కానీ లేదా ఇంకెక్కడన్నా వర్క్ చేస్తూ కానీ అలాంటి వాళ్ళే వస్తారు బికాస్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ది అకాడమిక్ టైం. దీని మీదే కాన్సన్ట్రేట్ చేసే వాళ్ళు ఇన్స్టిట్యూట్స్ కి వెళ్తారు విద్యాలయాలకి. సో ఇన్స్టిట్యూషనల్ టీచింగ్ అని చెప్తే చక్కటి స్టూడెంట్స్ ఎవ్రీ బ్యాచ్ కి మంచి స్టూడెంట్స్. మనం చెప్పిన కీర్తనలు జాగ్రత్తగా నేర్చుకుని రాగాలపన గాని లేకపోతే స్వరకల్పన గాని వాట్ ఎవర్ ద మనోధర్మ వాట్ ఎవర్ ఐ యాక్చువల్లీ ఎక్విప్డ్. సో నేను చెప్తే దాన్ని కొంచెం అందుకొని దాన్ని వర్కౌట్ చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో ఇంకా అంటే నేను ఒక్కరితేనే కాదు కదా అక్కడ రకరకాల టీచర్స్ వాళ్ళందరితోటి వాళ్ళు ఎదిగారు చక్కగాని చక్కగా వాళ్ళ మ్యూజిక్ కెరియర్ ని డెవలప్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. సో ఇష్టమైన స్టూడెంట్స్ ప్రతి బ్యాచ్ కి మంచి మంచి స్టూడెంట్స్ మాకు ఎప్పుడు ఉన్నారు. మీ బ్యాచ్ మొదలుకొని
ప్రతి బ్యాచ్ లో మాకు ఇష్టలైన స్టూడెంట్లు మాకు అంటే ఎప్పుడు అంటే మిమ్మల్ని యూనివర్సిటీ పరంగా ఎగ్జామినేషన్స్ కానీ లేకపోతే ఒక యాజ్ కొంతమందిని రిసోర్స్ పర్సన్స్ గా కానీ అంటే మనకి కొన్ని కోర్సెస్ ఉన్నాయి డిస్టెన్స్ కోర్సెస్ వాటికి ఎగ్జామినర్స్ కానీ తర్వాత రిసోర్స్ పర్సన్స్ కానీ లేకపోతే ఇంకేమైనా కండక్షన్ లైక్ మీతో కొన్ని క్లాసెస్ కూడా చెప్పించుకున్నాం ఎంఫిల్ కి తర్వాత ఏమో ఎంఏ కూడా చెప్పించుకున్నాం ఇదొకటి కూడా సో ఇదొక అంటే మాకు మద్రాస్ యూనివర్సిటీలో ఇదొకటి ఏంటంటే మా చేత క్లాసెస్ చెప్పించేవారు సో అది స్టూడెంట్స్ కి ఒక బెనిఫిట్ అవుతుంది ఎందుకంటే ఎక్స్పీరియన్స్ వస్తుంది ఇప్పుడు ఎంఫిల్ ఎంఏ చేసినప్పుడు నేను ప్రాక్టికల్ క్లాసులు తీసుకోమంటే నవ్వుకున్నాను అనమాట మద్రాస్ యూనివర్సిటీలో నేను ప్రాక్టికల్ చెప్పాను అంటే అక్కడ అక్కడ ఉండే సంగీతం ముందు నేను ఎంతనే నవ్వుకున్నాను కానీ క్లాసెస్ చెప్పిన తర్వాత అవునా పర్వాలేదే చెప్పచ్చే చెప్పగలనా ఇలా అనమాట అలాగే థియరీ క్లాసులు కూడా అనమాట అక్కడ ఏది పెద్ద పెద్ద వాళ్ళు దిగ్దండులు ప్రొఫెసర్ రామనాథ్ గారు ఇలాంటి వాళ్ళందరూ ఎదురుగా కూర్చునే వారు సో నన్ను నేను తమిళంలో ఒక ఇది ఉందన్నమాట సో మానతే వాంగాదే అంటే మాన అంటే తమిళలో చెప్పాలంటే నా మర్యాద పోయేటట్లుగా వీళ్ళు నాకు క్లాసులు ఇచ్చారే అని అనుకో అట్లా అనుకుని బాబాయ్ వీళ్ళందరూ ఇక్కడ కూర్చున్నారు నేనేం క్లాసులు చెప్తాను అని చెప్పి కానీ నాకు ఇచ్చిన టాపిక్స్ మంచి టాపిక్స్ అంటే నేను చదువుకున్న టాపిక్స్ నాకు ఒక ఒక ప్రొఫిషియన్సీ అంటే ఎంఫిల్ చేసేటప్పుడు నేను తెలుగు వర్క్స్ గురించి వాటి గురించి అలాంటి టాపిక్స్ ఇచ్చాను అంటే ఆ స్టూడెంట్ ఏది చెప్పగలడు ఏది చెప్పలేడు అనే వాళ్ళకి ఆ పర్స్పెక్టివ్ ఉండేది కాబట్టి అది చెప్పి అప్రిషియేట్ చేసిన తర్వాత వెళ్ళిపోయారు అనమాట అలా అనమాట సో అది అంటే ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది కదా ఇప్పుడు మనం ఎంఏ లెవెల్లో ఎంఫిల్ లెవెల్లో మనం మన కోర్స్ స్టూడెంట్స్ కి లేకపోతే మనం జూనియర్స్ కి చెప్తున్నాం అని అంటే దట్ ఇస్ ఎ గుడ్ స్పిరిట్ కంటిన్యూ కదా సో అది అలాంటిది అనమాట సో అలాగే మన యూనివర్సిటీలో కూడా చక్కగా మీరందరూ చెప్తుంటే మాకు ఆనందం వేస్తారు అనమాట సో అవే టీచర్స్ కదా మీరందరూ సో టీచర్స్ తర్వాత ఎస్టాబ్లిష్డ్ టీచర్స్ తర్వాత కాబోయే టీచర్స్ లేదనమాట దట్స్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ చాలా ఈవెన్ అకాడమిక్ ఎకనామిక్స్ కానీ కామర్స్ కానీ పిహెచ్డీ చేసే వాళ్ళకి కూడా ఇది టీచింగ్ అనేది ఇస్ మస్ట్ టీచర్ క్లాసెస్ వాళ్ళకి ఇస్తుంటారు ఐ మీన్ అక్కడంటే ఇంకా కరెక్షన్స్ అవి కూడా ఇస్తుంటారు వాళ్ళకి తర్వాత ఇక్కడ ఇక్కడ దాని కూడా ఉంటారు మీ పర్స్పెక్టివ్ తర్వాత మీ మెథడాలజీ ఇవన్నీ వాళ్ళకి తెలుస్తాయి ఎట్లా చెప్తున్నారు ఎట్లా హౌ ఫార్ యు ఆర్ యాక్చువల్లీ డీలింగ్ ద సబ్జెక్ట్ అండ్ హౌ ఈజీలీ యు ఆర్ గివింగ్ అంటే కమ్యూనికేట్ చేస్తున్నారు ఇవన్నీ చాలా వాళ్ళ స్టూడెంట్స్ వెంటనే చెప్పేస్తారు వాళ్ళు ఏమైనా ఫీడ్బ్యాక్ వెంటనే వచ్చేస్తారు వీళ్ళు ఇలా బాగా చెప్పారండి ఇది పర్టికులర్ బాగా చెప్పారండి మీ నొటేషన్ డెవలప్మెంట్ చెప్పారు సో చాలా బాగా చెప్పారండి అలా కనక దుర్గాను ఒక ఆవిడ ఆవిడ కూడా బాగా చెప్పారండి ఇలా కొంతమంది స్టూడెంట్స్ టీచింగ్ సైడ్ కూడా చక్కగా వాళ్ళ చెప్పగల ఒక ప్రావీణ్యత సంపాదించుకుంటారు పర్సెప్షన్ ని ప్రూవ్ చేస్తున్నారు వాళ్ళందరూ సో ఇన్స్టిట్యూట్స్ గురించి అక్కడ జరిగేటువంటి మ్యూజిక్ ఫెస్టివల్స్ ఎలా ఉంటాయి డు యు రియలీ మేక్ ఇట్ మస్ట్ ఫర్ ఎవ్రీ ఇయర్ ఇవి చేయాలి అని ఫెస్టివల్స్ అనుకుంటారా మాకు మద్రాస్ యూనివర్సిటీలో నో మ్యూజిక్ ఫెస్టివల్ ఎందుకనంటే మాకు డిసెంబర్ లో మ్యూజిక్ ఫెస్టివల్ కనుక సెలవులు ఇచ్చేసేవారు సెలవులు ఇచ్చి వీఆర్ నాట్ సపోజ్ టు గో టు అవర్ నేటివ్ విలేజెస్ అది మాకు మస్ట్ ఉండేది సో అందుకని నేను ఎప్పుడు అంటే పొంగల్ ఇంటికి వచ్చి వెకేషన్ ని ఎంజాయ్ చేసిన సందర్భం లేదు నాకు సో అక్కడ ఉండేదాన్ని డిసెంబర్ సీజన్ అందులోకి పాస్ ఇచ్చేసేవారు పాస్ ఇచ్చేస్తే స్టేజ్ మీద కూర్చోవచ్చు అది ఏంటంటే మనకి అక్కడ గంధర్వలోకం అదొక అదొక గంధర్వులు వాళ్ళు పాడుతున్నారు సో ఇంకా అదొక థ్రిల్ అదొక ఎంజాయ్మెంట్ సంగీతం కాకపోతే అదో అదొక లోకం సో అలా ఉండేది సో కాబట్టి వేరే అదర్ మ్యూజిక్ ఫెస్టివల్ అనేది మాకు తెలియదు బట్ ఇక్కడికి వచ్చాక ఇక్కడ త్యాగరాజ ఆరాధన గానీ లేకపోతే కొన్ని ఫెస్టివల్స్ అంటే తెలుగు యూనివర్సిటీ కాబట్టి ఇదేంటంటే దాని ఒకటి అంటారు సంగీత నాటక అకాడమీ అసోసియేటెడ్ కాబట్టి
కొన్ని కీర్తి పురస్కారాలని ప్రతిభా పురస్కారాలని రకరకాల అకేషన్స్ ఉంటాయి. ఆ అకేషన్స్ తగినట్టు స్టూడెంట్స్ ని గానీ టీచర్స్ ని గానీ సంసిద్ధత చేయించడం, వాళ్ళ చేత పాడించడం, అది ఫెస్టివల్ కింద చేయించడం, మ్యూజిక్ ఫెస్టివల్, త్యాగరాజ ఫెస్టివల్ అని కానీ ఇలాంటివి చేయించడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఆ ఇది కూడా అంటే ఒక మంచి సంగీత వాతావరణాన్ని స్టూడెంట్స్ లో ఉండేటటువంటి ప్రతిభను వెలికి తీయడానికి, తర్వాత రకరకాల స్టూడెంట్స్, పూర్వ విద్యార్థులు అంటే ఎక్స్ స్టూడెంట్స్, తర్వాత ప్రజెంట్ స్టూడెంట్స్, రకరకాల పెద్దవాళ్ళందరూ కచేరీలు చేయడం, పెద్ద స్టాల్వర్డ్స్ అందరు రావడం, ఇది ఒక మంచి గ్యాదరింగ్. దీని వల్ల ఏంటంటే సంగీతం అంటే ఒక యునైటెడ్ గా, అంటే ఎట్లా మనం దాన్ని రిలీజ్ చేయగలగాలి, దాన్ని ఎట్లా మనం ప్రమోట్ చేసుకోగలగాలి అనేటటువంటి ఒక వాతావరణం డెఫినెట్లీ ఉంటది. సో కాకపోతే ప్రాక్టికల్లీ కాకుండా సెమినార్స్ అవి కూడా కండక్ట్ చేస్తారు కదా. ఇప్పుడు వెబినార్ సో వెబినార్ ఇస్ కల్చర్ ఇస్ yes ప్రమోటింగ్ లైక్ ఎక్కడైనా ఉండొచ్చు వాళ్ళు. ఎనీవేర్ ఫ్రమ్ వరల్డ్ వాళ్ళు జాయిన్ అయ్యి చేసుకోవచ్చు. సో అవి కూడా జరుగుతున్నాయి. సో గెస్ట్ లెక్చర్స్ కింద గెస్ట్ వెబినార్ అది గెస్ట్ లెక్చర్ అవి కూడా మనం పెద్ద పెద్ద వాళ్ళందరి చేత చెప్పించుకోవచ్చు. సో స్టూడెంట్స్ చేత కూడా రకరకాల దాని ఒకటి అంటారు సింపోజియమ్స్ లాగా, లేకపోతే సమ్ కలెక్టివ్ ఒక వర్క్ లాగా, లేకపోతే ఒక సెమినార్ లాగా, వెబినార్ లాగా ఇవన్నీ చేసుకోవచ్చు. బోల్డ్ అంటే షేరింగ్ కి ఒక మంచి అవకాశం. మనం అంటే యూనివర్సిటీ తరఫున ఒక 3-4 కండక్ట్ చేసాం, పెద్దవాళ్ళు చేయించాం. సో ఇంకా చేసే అవకాశం మనకి ఈ పాండమిక్ సిచ్యుయేషన్ కొంచెం కలగజేస్తే ఇంకొంచెం చేయొచ్చు. కొంచెం ప్రస్తుత పరిస్థితులను బట్టి కొంచెం So many nice things and konni bayitiki telin vishayalu chaala chepparu bond. We'll come back to you again with another practical topic also sometime after. Thank you. So meeto maatladam. So manchi oka manchi guru oka ma telugu university purva vidyarthi anti kada manchi yes. So my passion and help from all of you. Yes. తప్పకుండా మీరు చెప్పినట్లుగా. సో ముందు ఈ సంగీతం మీ వల్ల అంటే ఒక సాధన అనేటటువంటి సిరీస్ ద్వారా చక్కగా ఎంతో మంది పెద్ద విద్వాంసులందరినీ వారి ద్వారా వారి ఇంటర్వ్యూ ద్వారా మీకు ఏంటంటే సంగీతం పరంగా ఎలా నేర్చుకోవచ్చు, లేకపోతే ఏ రకంగా వాళ్ళు అభివృద్ధి చెందొచ్చు అనేటటువంటి ఎన్నో విషయాలు కూలంకషంగా వాళ్ళ నుంచి తెలుసుకుంటున్నారు స్టూడెంట్స్. నేను ఎన్నో మీరు కండక్ట్ చేసిన వాటి అన్నిటికి నేను అటెండ్ అవుతున్నాను. చాలా సంతోషం. మీరు ఇంకా ముందు ఇంకా మంచి మంచి ఇలాంటి సిరీస్, వెబ్ సిరీస్ చేయాలి. భగవంతుడు మంచి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని, మంచి సంగీతం మీ పిల్లాడు మీరు మంచి సంగీతాన్ని ప్రపంచానికి అందివ్వాలని కోరుకుంటూ నమస్తే. Dear friends, let us all meet again next Sunday, same time with another great master. Till then, namaste.